అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ఉన్న జిల్లాల వారీగా పరిస్థితులు చూసుకుంటే గుంటూరు జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తర్వాత గుంటూరు జిల్లా అతిపెద్దది. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉంటాయి, గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సో గుంటూరు జిల్లా రాజకీయాల్లో 3 ప్రాంతాలు, 3 భిన్నమైన సామాజిక వర్గాలు, 3 డిఫరెంట్ ప్రత్యేకమైన రాజకీయాలు ఉంటాయి. సో ఈ జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద ప్రక్షాళన జరగబోతోంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో పనితీరు బాగోని ఎమ్మెల్యేలను పక్కన పెడతాం అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరు మీద రకరకాల సర్వే రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు, ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనేది. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నారు. వీటితో పాటు నియోజకవర్గాల్లో కుల సమీకరణాలు, మార్పులు చేర్పులు, కొత్త చేరికలు, కొత్త నాయకత్వానికి ఇవ్వడము, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరు. అందులో అంటే కొంతమందికి ఇవ్వరు మీన్స్ కొంతమందికి వేరే చోట ఇస్తారు, లేదా కొంతమందికి అస్సలు ఇవ్వరు, కొంతమందికి వేరే చోట జంబిలింగ్ మారుస్తారు. అలా గుంటూరు జిల్లాలో ఎక్కువగా మార్పులు జరుగుతాయి అనేది మనం నమ్మదగిన అంశం, ఖచ్చితంగా నమ్మదగిన అంశం. రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు జిల్లాలో ఎలాగైతే వైసీపీ ప్రక్షాళన గట్టిగానే ఉంటుందో, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కూడా వైసీపీ ప్రక్షాళన చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలామందికి సీట్లు ఇచ్చే అవకాశం లేదు, లేదా కొంతమందికి సీట్లు ఇచ్చినప్పటికీ ఆ నియోజకవర్గం కాకుండా మరో నియోజకవర్గానికి మార్చే అవకాశం ఉంది అనేది రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తున్న మాట. కొన్ని ఉదాహరణలు చెప్తా. తాడికొండ నియోజకవర్గం, తాడికొండలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవ్ గారు ఆల్మోస్ట్ పార్టీకి వ్యతిరేకంగా మారారు, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు అక్కడ మార్పు తప్పదు. మరి కత్తెర సురేష్ గారికి ఇస్తారా, లేదా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి ఇస్తారా, లేదా ఇంకెవరినైనా తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తారా అనేది చూడాలి. అక్కడ భిన్నమైన నాయకత్వాలు ఉన్నాయి. ఇక మరొకటి, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారిని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కూడా మార్చే అవకాశం ఉంది అనేది ఒక టాక్ వినిపిస్తోంది. ఆయన కూడా ఇటీవల కొంత సైలెంట్గా ఉంటున్నారు. సో ఆయన్ను మరో నియోజకవర్గం ఇచ్చి ఇక్కడ వేరే వ్యక్తిని తీసుకొస్తారు, బీసీలకు ఇస్తారు, లేదా మరొకరిని ఇస్తారు అనేది ఒక టాక్ వినిపిస్తోంది. మంగళగిరి నియోజకవర్గం మార్పు తప్పకపోవచ్చు. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గం, అమ్మటి రాంబాబు గారు ప్రాతినిధ్యం వస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా మార్పు తప్పకపోవచ్చు అనే ఒక టాక్ వినిపిస్తోంది. సత్తెనపల్లిలో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి గారని ఆయన్ను ఒక 4 రోజుల కిందట సీఎం గారు పార్టీలో చేర్చుకున్నారు, వైసీపీలో చేర్చుకున్నారు. సో ఆయనకు టికెట్ కమిట్మెంట్ ఇచ్చే తీసుకున్నారు అనేది చెప్తున్నారు. అలాగే అమ్మటి రాంబాబు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి ఇద్దరిలో ఎవరికి సీట్ ఇచ్చినా ఇద్దరు సహకరించుకోవాలి అనే కండిషన్ మీద తీసుకున్నారు. సో అంటే సత్తెనపల్లి కూడా డౌట్ అంబటి రాంబాబు గారికి, మేబీ ఆయన్ను కూడా వేరే నియోజకవర్గానికి మారుస్తారేమో చూడాలి. అలా ఉండగా ఇక గుంటూరు వెస్ట్ ప్రస్తుత ఎమ్మెల్యేగా మద్దాల గిరి గారు ఉన్నారు, ఆయన పార్టీ మారి వచ్చారు. సో ఈ నియోజకవర్గంలో 4-5 పోటీ పడుతున్నారు సీటు కోసం. లాల్లపిరెడ్డి గారు, అలాగే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చంద్రగిరి యేసురత్నం గారు, ప్రస్తుత ఎమ్మెల్యే మద్దాల గిరి గారు, ఇంకో కొంతమంది పోటీ పడుతున్నారు. సో ఇక్కడ కూడా డౌటే. అలాగే మరో నియోజకవర్గం పొన్నూరు, కిలారి వెంకటరోషయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో నిజానికి కొన్ని కొన్ని అనుమానాలు, కొన్ని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మార్పులు చేర్పులు జరుగుతాయనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. సో వెంకటరోషయ్య గారు కాపు కమ్యూనిటీకి చెందిన నాయకుడు. సో ఇక్కడ కూడా మార్పులు చేర్పులు చేయాలి అని పార్టీ పెద్దలు భావిస్తే ఇది తప్పకపోవచ్చు. అలాగే మరో నియోజకవర్గం బాపట్ల, బాపట్ల నియోజకవర్గానికోలో ప్రస్తుతానికి కోన రఘుపతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు, ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయిలో ఏం పదవులు లేరు కానీ. సో ఆయన్ను కూడా బాపట్లలో ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే గారి పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీకి బాగా దగ్గరైన రెడ్డీస్, ఎస్సీస్లో ఇలా ఉండేసరికి బాపట్ల కూడా మారిస్తే బాగుంటుంది, రఘుపతి గారిని మరో నియోజకవర్గం కేటాయిస్తే బాగుంటుందని ఒక ఆలోచన అయితే ఉంది. అలాగే చిలకలూరుపేట విడుదల రజనీ గారి విషయంలో కూడా ఆమెకు సీట్ ఇస్తారా, లేదా ఆమెను మరో నియోజకవర్గానికి పంపించి చిలకలూరుపేట వేరే వాళ్ళకి ఇస్తారా అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. సో చిలకలూరుపేట కూడా ప్రక్షాళన మార్పు జరగవచ్చు అంటున్నారు. అలాగే పత్తిపాడు మేకతోటి సుచరిత గారు, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమె దాదాపు సైలెంట్ ఉన్నారు.
ఆమె భర్త దయాసాగర్ గారికి ఇటీవల ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారు. కానీ పత్తిపాడు సీటు ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే డౌట్. మేబీ సుచరిత గారికే ఫైనల్ చేయొచ్చు. కానీ కొన్ని అంతర్గత వ్యవహారాలు, కొన్ని అంతర్గత అనుమానాల కారణంగా పత్తిపాడు సీటు విషయంలో వైసీపీ స్టిల్ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది. అలాగే మరో నియోజకవర్గం వినుకొండ డౌట్. సో ఇలా చూసుకుంటే మొత్తం మీద 9 నియోజకవర్గాలు, మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో 9 నియోజకవర్గాలు అనుమానాస్పదంగా ఉండడం కొంచెం పార్టీని ఇబ్బంది పెట్టేది, పార్టీలో అంతర్గత పరిణామాలు ఎలా జరుగుతున్నాయని చెప్పేది. సో వీళ్ళలో కొంతమందికి వేరే సీట్ ఇవ్వచ్చు, నియోజకవర్గాలు సర్దుబాటులో భాగంగా పక్కదో ఆ వెనకదో ఆ ముందుదో తోకదో ఏదో ఒకటి ఇవ్వచ్చు, లేదా కొంతమందికి పూర్తిగా నిరాకరించవచ్చు. ఏదైనా జరగచ్చు, మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మార్పులు గట్టిగానే జరుగుతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పదగిన అంశం. థ్యాంక్ యూ.